సో టైటిల్ నేను ఇదే చూడటం సో వెరీ హ్యాపీ విత్ ద టైటిల్ జోరుగా హుషారుగా ఎందుకంటే హుషారైన టీము మొత్తం యంగ్ టీము అందరిలోకి యంగెస్ట్ నేనే సో యంగెస్ట్ అట్ హార్ట్ సో ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత ఐఎమ్ సో లక్కీ డైరెక్టర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ సో వెరీ ఎక్సైటెడ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విరాజ్ని నేను ఓటీటీలో నీ సినిమా చూశాను థ్యాంక్ యూ బ్రదర్ ఆ బాజేశ్వరి కుర్రాడు అనిపించింది తర్వాత మార్తాండ వెంకటేష్ గారి మేనల్లుడు అనగానే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫ్యామిలీ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి ఆయనతో చాలా మంచి అనుబంధం నాకు సో నా టెన్షన్ అంతా ఒకటే ఆయనకి ఎలా నచ్చింది ఆయనకి ఎలా నచ్చింది ఆయనకి ఎలా నచ్చింది అన్నది ఉంది నేను చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు అను చెప్పాడు హీ లైక్ ఇట్ వెరీ మచ్ అని సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ చాలా బాగుంటుందండి చాలా మంచి సినిమా మళ్ళీ ఒక తండ్రి కొడుకు అనుబంధం అలాగే వండర్ఫుల్ యాక్ట్రెస్ రోహిణి రోహిణి నా వైఫ్గా ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాం కానీ కలిసి ఎప్పుడు యాజ్ అ పేర్ చేయలేదు సో తను ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ యూ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అలాగే మధు ఉన్నాడు మంచి క్యాస్ట్ బ్యూటిఫుల్ క్యాస్ట్ సతీష్ గారు నాకు ప్రణీత్ అని తనే ఫస్ట్ ఫోన్ చేశాడు ఐ థింక్ అను ఇఫ్ యూ రిమెంబర్ సో నీరజ్ గురించి చెప్పడం నీరజ్ లాగా యూఆర్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అని తర్వాత డైరెక్టర్ వచ్చి కథ చెప్తారు అంటే వెయిట్ చేస్తుంటే ఎప్పుడో మధ్యలో ఇక్కడి నుంచి వచ్చాడు లాగా చూస్తే ఉన్నాడు సో రావడం తన కథ చెప్పడం ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఇంకా డీటెయిల్స్లోకి ఇప్పుడే వెళ్ళాం జస్ట్ ఇంకా టైట్లే లాంచ్ చేశాం కాబట్టి మా క్యారెక్టరైజేషన్స్ అని కొద్ది దాచుకుని ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి టు రిలీజ్ అయ్యే ముందు మేము వీ హ్యావ్ టు షేర్ సో మెనీ థింగ్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ బట్ ఒక వండర్ఫుల్ టీమ్ నిజంగా ఆ జోరుగా హుషారైన టీం పట్టుబదలని విక్రమార్కుడు మా తేజ వాయిస్ బాగాలేదన్నా కూడా డబ్బింగ్ థియేటర్ లాక్కి వెళ్ళాడు ఇంజనీర్ బాగాలేదు అన్న తర్వాత నన్ను వదిలేడు లేకపోతే ఆహా సో నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా కావాలి సినిమాకి ద హోల్ టీమ్ ఇస్ అ వండర్ఫుల్ టీమ్ మహి కెమెరా కానీ ఇంకా ప్రణీత్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నాను ఇంకో సాంగ్ రెడీ అవుతుంది రీరికార్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక మన ఇంట్లో నుంచి పక్కింట్లో జరిగే ఒక కథను చూసినట్టు ఉంటుంది తొంగి చూసినట్టు ఉంటుంది సో ఇట్స్ సంథింగ్ లైక్ ఆ హ్యూమన్ వాల్యూస్ బంధాలు అనుబంధాలు బాండేజ్లు ఫ్రెండ్షిప్ అండ్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ శ్రీశ్రీ గారు చెప్పినట్టు పట్టణానికి వెళ్ళిన బాటసారి అన్నది తన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను డబ్బింగ్ ఫినిష్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ నేనే కొత్తగా కనిపించాను నాకు నేనే కొత్తగా కనిపించాను సినిమా విజువల్స్ కానీ మేకింగ్ కానీ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద హోల్ టెక్నికల్ టీమ్ ముఖ్యంగా మాను యాజ్ అ డైరెక్టర్ హీఈస్ వెరీ క్లియర్ మన ఆర్టిస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు 50 ఏళ్ళుగా చేస్తున్నాను ఏది చేసినా నేను రైట్ అనుకుంటూ ఉంటాను కానీ నేను కూడా రాంగ్ అని చెప్పే డైరెక్టర్ ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళు నా చేత చేయించుకుంటున్నారు కొత్తగా కావాలని కోరుకుంటున్నారు అదే జనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దే వాంట్ సంథింగ్ న్యూ అలాంటి ఒక న్యూ ట్రెండీ ఫిల్మ్ విల్ బి జోరుగా హుషారుగా సో మా ప్రయత్నం మేము చేసాం మనసా వాచా కర్మన ఇంకా అది మీ చేతిలో ఉంది పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులకు కానీ మీ అందరూ ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళి తప్పకుండా మా మంచి జనం వాళ్ళకి సినిమా నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు అలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని తప్పకుండా మా మంచి ప్రజలు ఆదరిస్తారని ఇది మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలి సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ యుఎస్ నుంచి మీరు నిరీష్ కంగ్రాచులేషన్స్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎందుకంటే మీ ప్యాషన్ అక్కడి నుంచి సో మిమ్మల్ని చూస్తుంటే నేను ఎవరో అనుకుంటా ఇంకా మిమ్మల్ని ఈరోజు చూడటం సో మీరు అక్కడి నుంచి యూ రియలీ చేస్డ్ అస్ ఈ సినిమా చేయాలని తర్వాత యూ గివ్ లాట్ ఆఫ్ మోటివేషన్ మీరు రషెస్ చూసిన తర్వాత చాలా బాగుందండం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సో గాడ్ బ్లెస్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ It was wonderful having you here, sir. Thank you so much.